ప్రభునందు ప్రియులారా, డిసెంబర్ మాసము మొదటి రోజు దీవెన సందేశం కొరకైన లేఖన భాగము కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనం నుండి 6 వచనాల వరకు దయచేసి చదువుకుందాము. నేను కొన్ని వచనాలు తెలియజేస్తున్నాను. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనుదంతయు సఫలమగును. ప్రభు తన పరిశుద్ధ లేఖను మన వినికిడిలో దీవించినగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి ప్రతి పని కూడా సఫలపరచబడాలని, అది మనకు ఆనందాన్ని కలుగ చేయాలని మనం ఆశించడం సహజమైన విషయం. అలాగే సంవత్సరం యొక్క చివరి భాగంలోనికి మనం వచ్చాము. 2021వ సంవత్సరం అంతా కూడా మరి అనేకమైన శ్రమల్లో నుండి మనం వస్తూ వచ్చాం. ఎందుకనగా ఎటు చూసినా కానీ వ్యాధులు, తెగుళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిలో నుండి మనం వచ్చాం. అయితే నా ప్రార్థన గత మాసం యొక్క లేక గత సంవత్సరం యొక్క ఎలాంటి చేదు అనుభవము మన జీవితంలో ప్రవేశించకుండాలాగున ప్రభు మనల్ని బలపరిచి నడిపించాలనేది నా ప్రార్థన. అయితే ప్రాముఖ్యంగా మనం చేసేటువంటి ప్రతి పని సఫలపరచబడినప్పుడు మనకు సంతోషం, మనకెంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది, దానివల్ల ప్రయోజనాన్ని కూడా మనం పొందుతాం. అయితే దాని కొరకైనటువంటి కొన్ని నియమ నిబంధనలు, ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా అతడు చేయనుదంతయు సఫలమగును అనే దానిని మనం మనసులో ఉంచుకుంటాం. అయితే ఎలాగ చేస్తే సఫలమవుతుంది, ఎప్పుడు మనము ఆకువాడనటువంటి చెట్టు వలె ఫలభరితమైనటువంటి జీవితాలను మనం కలిగి ఉంటాం, దాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలాసార్లు మనం దీవెనల మీద మాత్రమే మనసు పెడతాం, కానీ ఆజ్ఞల మీద మనం మనసు పెట్టలేని వారిగా ఉంటాం. అయితే వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఆజ్ఞలు దీవెనలు రెండు కూడా ఒక కాయిన్కు రెండు వైపులు ఉన్నట్లుగా మనం భావించాలి. ఒక ప్రక్కన ఆజ్ఞలు ఉంటే మరొక ప్రక్కన దీవెనలు కూడా ఉంటాయి. ప్రభు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈరోజున మన జీవితం దుష్టుల ఆలోచన అంటే దుష్టులు బయట ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. దుష్టులు అనగా మనం ఇతరులను విమర్శించేవలసిన అవసరం లేదు, కానీ ఎవరు దుష్టిలో మనం వెతకవలసిన అవసరం లేదు, కానీ వారి యొక్క ఆ ప్రవర్తన తీరు మనకు అది బోధపరుస్తూ ఉంది. అయితే వాక్యం అంటుంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, మీరు ఈ లోకంలో దుష్టతరం నుండి వేరు చేయబడిన వారై జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె మీరు కనబడాలని వాక్యం తెలియజేస్తుంది. అలాగున మనం దుష్టుల ఆలోచన చొప్పున అనగా ప్రభువు చెప్పినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నా నామంపేట అనేక మంది వస్తారు, వారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తారని వాక్యం తెలియజేస్తుంది. భిన్నమైన బోధల వైపు తిరగక, హెచ్చకపు మాటల వైపు తిరగక, మనం మంచి ఆలోచనలో నడిపించబడినట్లయితే, మంచి సహవాసంలో మనం ఉన్నట్లయితే మనము దీవించబడతాము. అపహాసకులు కూర్చుండు చోట అంటే చాలాసార్లు మనం గ్రామాల్లో గమనిస్తుంటాం, రోడ్ల ప్రక్కన, చెట్ల కింద, హోటల్స్ దగ్గర, టీ స్టాల్స్లోను, అలాగా కోడళ్లలో కూర్చుని చాలామంది టైం పాస్ చేస్తుంటారు, వచ్చే పోయే వారిని కామెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి సహవాసాల్లోనికి మనం వెళ్ళక, ప్రభు సన్నిధిలో ప్రార్థన సహవాసాన్ని కలిగిన వారమే మనం ఉన్నప్పుడు, మనము మన కుటుంబాలు ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె పచ్చని సంసారాలను మనం కలిగిన వారమై ఉంటాము. అలాగనే శ్రేష్టమైనటువంటి ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ప్రభు అలాగున మిమ్మల్ని అందరినీ కూడా ఈ మాసం అంతా కూడా నడిపించాలని నేను ప్రార్థన చేస్తూ, ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె మన జీవితాలు దీవించబడాలని నేను ప్రార్థన చేస్తూ దీవిస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినగాక. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసు ప్రభువులోనే ఉన్నాయి, ఆయనలోనే ఫలించి వృద్ధి పొందుదాం. ప్రభు యొక్క దీవెనలు తోడయుండి నడిపించనుగాక. ఆమెన్. కృపా సత్య సంపన్నుడా, ఈ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను దీవించండి. మా ప్రభు ఆకువాడక తల కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండినట్లుగా మీ సిలువు నీడలో పోతండి, మీ దీవెనల కొరకే అప్పగించుకుంటున్న సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డకును తోడయుండునుగాక. ఆమెన్.